నారాయణాయ నలినాయ తలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 529వ నామం ఓం మహామంత్రాయ నమః. ఈ లోకంలో మంత్రములు అనేటువంటివి ఉన్నాయి. ఈ మంత్రములన్నీ కూడా ఋషులు తపస్సమాధుల్లో దర్శించినటువంటివి. అందులో మహామంత్రము అంటే శ్రీమన్నారాయణుని యొక్క వైభవం అంతా కూడా సమగ్రంగా అనుభవంలోకి తెచ్చేది. ఏ శబ్దమును ఉచ్చరించడం ద్వారా మానవుడు నిజమైనటువంటి పరిపూర్ణ స్వభావుడవుతూ ఉన్నాడో, పుణ్యాత్ముడవుతూ ఉన్నాడో, జన్మ ధన్యము చేసుకుంటున్నాడో, అటువంటి మహా అష్టాక్షరే మహామంత్రము. దీన్ని భగవద్ రామానుజులు లోకహితం కోసం అని చెప్పి గోపురం పైనుంచి జనులందరికీ చెప్పారు. అయితే దాన్ని ఉపదేశించినటువంటి ఆయన గురువు గారు, నాయన మంత్రం అంటే గోప్యముగా ఉంచేటువంటిది, ఇది అందరికీ కనుక అర్హత లేని వాళ్ళకి ఇస్తే పాపం వస్తుంది, ఎందుకంటే దైవాధీనం జగత్ సర్వం, మొత్తం ఈ విశ్వమంతా పరమాత్మ యొక్క అధీనమై ఉంటుంది, కానీ అటువంటి పరమాత్మ మంత్రాధీనంతు దైవతం, ఆయన మంత్రమునకు అధీశ్వరుడై ఉంటాడు, అలాగే మంత్రమునకు ఆయన లోబడి ఉంటాడు. ఎందుకంటే ఒక శిలలోకో, ఒక మృణ్మయమైనటువంటి మూర్తిలోకో ఆయనను ఆవాహయామి అని మంత్రపూర్వకంగా మనకు చెప్తే ఆ యొక్క విగ్రహంలోకి ఆయన వస్తున్నాడు. ఆ మంత్రము పూర్వకముగా ఆయన్ని దాని నుంచి వెళ్ళి, అయ్యా నీ లోకములకు వెళ్ళవచ్చు, ఈ విగ్రహం అందు నేను పూజను చేసేసాను అని అంటే వెడుతున్నాడు ఆవాహన విసర్జనముల మంత్రముల ద్వారా. కనుక దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఎవరు బుద్ధిమంతులై ఉండి త్రికాల సంధ్యావందనాలు, ఆచార్యానుష్ఠానాలు ఇత్యాదులతో జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటున్నారో, ఎవరు తులసి తీర్థాన్ని నిత్యం పుచ్చుకుని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారో, శ్రీమన్నారాయణ చరణాంకితమైనటువంటి చిహ్నములతో ఊర్ధ్వపుండ్రధారులై తమ తాత ముత్తాతల వలె తరిస్తున్నారో, అటువంటి బ్రహ్మజ్ఞానులకు ఈ మంత్రములు అధీనములో ఉంటాయి. మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత అని చెప్పి అటువంటి శ్రీ వైష్ణవుల్ని నేను దేవతలుగానే భావిస్తాను, నాకన్నా గొప్పవారుగా భావిస్తాను, ఎందుకంటే వారి వెనకాల గోవు వెంట తగులు కోడె భంగి అన్నట్లుగా నేను వెళ్ళిపోతాను అని చెప్పి మంత్రము యొక్క మహత్వాన్ని అంతా కూడా గురువుగారు చెప్పి దీన్ని గోప్యముగా ఉంచమని చెప్పి చెప్తే ఆయన దేవళం పైకెక్కి జనసామాన్యానికి అంతా కూడా ఉపదేశించేశారు. అది గురువులో ఉండే గొప్పతనం. తాను తరించకుండా నా రౌరవాది నరకములకు వెళ్ళినా పర్వాలేదు, కానీ మొత్తం సమస్త జీవులు కూడా ఎవరు బుద్ధిమంతులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అష్టాక్షరిని స్వీకరించాలి, తమ జన్మను చరితార్థం చేసుకోవాలి అని చెప్పి భగవద్ రామానుజులు వారు సంకల్పించారు. అదే ఆచార్య లక్షణం. దేశికుడికి ఉండవలసింది ఏమిటి అంటే స్వయం తీర్త్వా పరాం స్థారయతి. తాను ఏరు దాటి తెప్ప తగిలబెట్టేటువంటి వాడు ఆచార్యుడు ఎలా అవుతాడు? 10 మందిని దాటించేటువంటి వాడే దేశికుడు అవుతాడు. భగవద్ రామానుజులు అంతటి మహానుభావుడు కనుక తిరుమల ఆలయ గుడి గోపురంలో ఉండేటువంటి ఆ యొక్క వ్యవస్థనంతా కూడా ఆయన పునః దాన్ని నిత్య యౌవనంగా ఉండేట్లు చేశాడు. భగవన్మూర్తి ఎలా అయితే నవో నవో భవతి జాయమానః అన్నట్లుగా ఉంటుందో, భగవత్ తత్వం ఏదైతే అలా విలసిల్లుతుందో, అటువంటి భగవంతుని పూజాధికారులు కూడా అలా ఉండటానికి ఆయన జీయర్ వ్యవస్థ ఇవన్నీ కూడా కట్టడి చేశాడు. అటువంటి దేశికులు శ్రీభాష్య రచన చేసినటువంటి వారు, ఆదిశేషావతారమైనటువంటి వారు ఈ అష్టాక్షరీ మంత్ర మహిమను లోకంలోకి తీసుకొచ్చారు. అటువంటి మహామంత్రమునకు అధీశ్వరుడు శ్రీ వెంకటేశ్వరుడే కలియుగంలో. అటువంటి మహామంత్రమును పట్టుకోవలసినటువంటి వాళ్ళు పట్టుకుంటారు. ఆ మంత్రమును ఆరాధించేటువంటి తత్వము మన యందు కనుక బాగా సుస్థిరమైతే కూడా ఆ మంత్రంలో ఉండేటువంటి సారం నిక్షిప్తం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నది 529వ నామం ఓం మహామంత్రాయ నమః.
కనుక అటువంటి అష్టాక్షరి మంత్రాధిష్టాన దైవతమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క సంపూర్ణ కటాక్షం, శ్రీమన్నారాయణుని యొక్క సంపూర్ణ కటాక్షం, సమస్త భూతయోని యొక్క సంపూర్ణ కటాక్షం, శ్రీమన్ వైకుంఠనాథుని యొక్క సంపూర్ణ కటాక్షం మనకు లభించాలంటే నిరంతరం కూడా ఓం మహామంత్రాయ నమః స్వామి, నువ్వే ఆ అష్టాక్షరి మంత్రంలో ప్రతిపాదింపబడినటువంటి పరతత్వము అని ధ్యానించి మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 530వ నామం ఓం మహాక్రభాయ నమః. తనను చేరటానికి సోపానములై ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మహద్ అద్భుతమైనటువంటి అర్థ ప్రతిపాదకమైనటువంటి నామం ఇది. క్రమ అంటే మెట్లు, మహాక్రమ గొప్పవైనటువంటి మెట్లు తానే ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే ఒక వాల్మీకి మహాకవిత్వ దీక్షతో తరించాడు అని అంటే కారణం ఒకనొక కరుణరసాత్మకమైనటువంటి దృశ్యాన్ని ఆయన చూశాడు. విమలంగా ఉండేటువంటి తమసా నదిలో స్నానం చేశాడు. మాధ్యాహ్నిక సంధ్యకే వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఒక బోయవాడు అత్యంత కిరాతకంగా రెండు కామమోహితమైనటువంటి క్రౌంచములలో మగపక్షిని కొట్టి చంపేశాడు. ఆడపక్షి కన్నీళ్లు కారుస్తున్నది. మా నిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాదేకం అవధీ కామమోహితం అని చెప్పి ఆయన్ని శపించాడు. కామమోహితమైనటువంటి ఆ పక్షి ద్వంద్వముల్లో ఒక పక్షిని క్రూరంగా చంపేసేవే. ఎలా అయితే ఆ పక్షి యొక్క రోదన అలా నా చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నదో ఆ శబ్దముతో నేను పరివర్తనం చెందినటువంటి హృదయంతో శోకరసంతో నిండి నిన్ను శపిస్తున్నాను ఓ కిరాత, నువ్వు ఎక్కువ కాలం ఈ లోకంలో ఉండవు అన్నాడు. కానీ ఇది ఒక రకంగా శాపం, ఓ రకంగా భగవంతుని యొక్క స్తోత్రము. ఎప్పుడైతే దయ కలిగినటువంటి హృదయం నుంచి ఒక మాట శబ్దరూపముగా అది బయటికి వస్తుందో, తపస్సమాధిలో ఉండేటువంటి వాడి యొక్క శోకము బయటికి ఒక మాటగా వస్తుందో, అది గొప్ప మంత్రమవుతుంది, ఒక గొప్ప స్తోత్రమవుతుంది. నిషాద విద్ధాండజ దర్శనోత్థ శోకత్వ శ్లోకత్వం ఆపద్యత ఏషే శోకహ అన్నారు మహాకవి కాళిదాసు. నిషాదుడు ఒక అండజమును చంపేస్తే అండము నుంచి పుట్టేటువంటిది పక్షి. పక్షి అండజము అని కీర్తింపబడుతుంది. ఒక పక్షిని ఎప్పుడైతే చంపేశాడో అప్పుడు ఆయన యొక్క శోకము శ్లోకముగా మారింది. ఎలా అయితే గాయత్రి మహామంత్రము అక్షరముల యొక్క సంఖ్యతో నిబద్ధీకరింపబడుతుందో, అలాగే అటువంటి శ్లోకములతో నిబద్ధింపబడినటువంటి ఒక మహాకావ్యం ఆది కావ్యం రావడానికి ఆయన శోకం కారణమైంది. ఏది శాపమైందో అది నిత్యము పారాయణం చేసుకునేటువంటి ఒక మంగళ శ్లోకంగా కూడా మారింది. నిషాద విద్ధాండజ దర్శనోత్తమైనటువంటి ఆ శ్లోకం ఏది, మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి, నిషాదుడు అని అంటే శ్రీ మహావిష్ణువు, అగమ శాశ్వతీ సమాహ, నువ్వు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందుతావయ్యా అని చెప్పి ఆ గోవిందరాజీయ వ్యాఖ్యానంలో రామాయణ వ్యాఖ్యానకర్త చక్కగా ప్రతిపాదన చేశాడు. నీకు మంగళమవుగాక. ఎప్పుడైతే మన తపస్సులు, మన దానములు, మన హోమములు, మన పారాయణములు, మన ఆత్మగతమైనటువంటి జపములు ఇవన్నీ పరిపూర్ణమవుతాయి అని అంటే మనం భగవంతునికి మంగళాశాసనం చేస్తాము. అలా అవ్యక్తంగా దయతో ఒక శాపము చేద్దామని చెప్పి ఆయన నోటి నుంచి ఏ అక్షర పంక్తి అయితే వెలువడిందో అది ఆయన రామాయణం రాయటానికి ఒక సోపానముగా మారింది. ఆ శాపము నుంచి వచ్చినటువంటి శ్లోకము అది రామాయణమైంది. అంటే శోకము స్థాయీభావం అయింది, శోకము శ్లోకముగా మారి శ్రీమద్ రామాయణంగా మారింది అని చెప్పి దానికి చక్కగా ప్రరోచన చేశారు తర్వాత వచ్చినటువంటి మహానుభావులైనటువంటి నారద మహర్షి. కనుక జ్ఞానమునిచ్చేటువంటి గురువు అయినటువంటి నారదుడు, అయ్యా సరస్వతి నీ నాలుక యందు ఉన్నది, బ్రహ్మ అనుగ్రహం ఉన్నదని తెలియజేస్తూ రఘువంశరాజులలో గొప్పవాడైనటువంటి రాఘవుని యొక్క మర్యాదా పురుషోత్తముని యొక్క కీర్తినంతా కూడా శాశ్వతం ఆచంద్ర తారార్కి నిలబెట్టేట్లుగా రామాయణ రచన వాల్మీకి చేయగలిగాడు. అంటే ఒక సన్నివేశం
మనిషిని మార్చేస్తున్నది. కనుక ఒక్కొక్కరికి ఒక అనుభవం భగవంతుణ్ణి దరిచేరటానికి సోపానం అవుతుంది. ఇలాంటి దివ్యానుభూతులు కలిగించి తన యందు ఆ యొక్క పునరావృత్తి రహితమైనటువంటి నిలీనం అయ్యేట్లుగా మోక్షాన్ని అనుగ్రహించేటువంటి పరమపురుషుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ ప్రత్యక్ష పరమేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వైకుంఠ విరక్తుడై వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు. కనుక ఆయన్ని చేరటానికి ఆయనే మెట్టే ఉంటాడు. ఈ తత్వాన్ని మనం తెలుసుకోవటం కోసమే ఆయన్ని మనం ప్రార్థించవలసినటువంటి తిరుమంత్రముగా వేదవ్యాసుల వారు ఈ నామాన్ని మనకు అనుగ్రహించారు. ఓం మహాక్రమాయ నమః. స్వామి, ఒక మహాసోపాన పంక్తివి నీవే అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన్ని గుర్తెరిగామో అంతకన్నా గొప్ప జ్ఞానం లేదు. అటువంటి గొప్ప శాశ్వతమైన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి నామాన్ని మనం స్మరిద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 531వ నామం ఓం స్థిరధియే నమః. స్థిరధీహి అంటే భక్తుల యొక్క రక్షణలో స్థిరమైన చిత్తము కలిగినటువంటి వాడు. తత్వజ్ఞాన భూమిక అయినటువంటి విశేషాత్మకమైనటువంటి చింతనతో ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. జీవుడు అపరాధములు చేసి వాటిని రోసి వేదన పొందుతూ ఉంటాడు. అటువంటి సమయంలో భక్తుల యొక్క అపరాధములను ఆయన తలచకుండా కరావలంబాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. నామ సంకీర్తన చేత తరించేటువంటి వాళ్ళు కొంతమంది, స్థిరమైనటువంటి మనస్సును భగవంతుని యందే రమింపజేసుకుంటూ తరించేటువంటి వాళ్ళు కొంతమంది, లేదా గోవిందనామమును ఉచ్చరిస్తూ తరించేటువంటి వాళ్ళు కొంతమంది. అంటే మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, కర్మ చేత కానీ వాళ్ళు ఎప్పుడైతే భగవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, ఏడుకొండల దేవుణ్ణి అలా స్థిరంగా ఆశ్రయిస్తారో వారి యందు అంతే స్థిరముగా సంరక్షణ దీక్షతో ఉండేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. రంగదాసు గుడి గోపురములు నిర్మించాడు. స్వామివారికి ఆరాధన చేసేటువంటి అర్చక స్వాములకి పుష్పకైంకర్యం చేసేటువంటి వాళ్ళకి సహకరిస్తూ ఉండేటువంటి వాడు. ఒక మహారాజు తిరుమల దర్శనానికి వచ్చి తన భార్యలతో అక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తూ ఉంటే, భార్యలు సుందరవతులై ఉంటే, ఆ మధ్యలో ఉండేటువంటి ఆ రాజుగారు కూడా సుందరుడై ఉంటే, వాళ్ళు భక్తిలో ఉన్నప్పటికీ కూడా అలాంటి సుందరీయములు లేనటువంటి వాళ్ళ మధ్య నేను ఎందుకు లేను అనేటువంటి ఆలోచనలో పడ్డాడు రంగదాసు. ఆ యొక్క పూజకి రావడంలో, పుష్పాలు తేవడంలో ఆలస్యం చేశాడు. ఎందుకంటే మళ్ళా ఆ భావం పోవాలని చెప్పి స్నానం చేసి ఆ పూలను మళ్ళా పవిత్ర బుద్ధితో కోసి తీసుకొచ్చి అర్చక స్వామికి ఇచ్చారు. అర్చక స్వామి ఆలస్యంగా పట్టుకొచ్చావయ్యా, ఈ లోపల నేను చేసినటువంటి పూజ చాలు, స్వామికి నీ పుష్పములు పనికిరావు అన్నారు. అయ్యో, కామో చింతనలో పడి నేను స్వామికి పుష్ప సమర్పణం చేయలేకపోయాను అని చెప్పి ఆయన రంగదాసు క్షోభిల్లాడు. అయితే రంగదాసు కైంకర్యం అనేటువంటిది వసివాడనటువంటిది. ఒకరోజు చాంచల్యం ఏదైతే పొందాడో అది కూడా భగవంతుడు క్షమించగలిగాడు. ఎందుకంటే భక్తుడు ఆ యొక్క పూర్వకర్మలు ఉత్తమమైనటువంటివి స్మరించి తాత్కాలికంగా అతని తప్పుని క్షమించగలిగేటువంటి దయకు పెన్నిధి ఆయన. వెంటనే, అయ్యా నీకు ఆ కోరిక ఉన్నది, ఈ దేహాన్ని నువ్వు తులసి వనంలోకి వెళ్ళి గొప్ప ధారణం చేసి విసర్జించేసేయి, నువ్వు ఆ తర్వాత నువ్వే తొండమాన చక్రవర్తిగా పుడతావని చెప్పి ఆశీర్వచనం చేశాడు. భగవంతుడి యొక్క సంకల్పం చేత, భగవంతుని యొక్క స్థిర నిర్ణయం చేత, బ్రహ్మగారి చేత నుదుట రాయబడినటువంటి ఆయనే తొండమాన చక్రవర్తి అయ్యాడు. అనేక భోగముల మధ్య ఆయన కన్యాదానం చేసినటువంటి ఆకాశరాజు వెనకాల నిలబడి ఆయన కూడా ఆ పుణ్యంలో పాలు పంచుకున్నాడు. స్వామివారికే గుడి గోపురాలు నిర్మించినటువంటి వాడయ్యాడు. బంగారు పూలతో పూజించినటువంటి వాడయ్యాడు. అయితే ఆ బంగారు పూల పూజలో కూడా అహంకారం ప్రదర్శించడం వల్ల కుమ్మరి నంబి చేత ఆయన పరాజితుడయ్యాడు. ఆ పరాజితుడైనా కూడా తర్వాత మళ్ళా స్వామిని అనన్యంగా ఆశ్రయిస్తే మళ్ళా స్వామి క్షమించాడు. అంటే కామము చేత కానీ, మోహము చేత కానీ నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క పతనము పొందుతావో, శ్రీ వెంకటేశ్వరుని యందు మాత్రం స్థిరబుద్ధితో ఉంటావో, నువ్వు చేసినటువంటి మహాపరాధములను ఒక రాజు అయితే క్షమించడు.
వంద మంచి పనులు చేసినా ఒక్క తప్పు పని చేస్తే ఆ ఒక్క తప్పుకి కూడా వెంటనే శిక్ష విధించేటువంటి స్వభావం ఉండేటువంటి వాడు మహారాజు. కానీ రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే అని చెప్పి కీర్తింపబడేటువంటి శ్రీనివాసుడు, సకల దేవత సార్వభౌముడు, ఆది మధ్యాంతరహితుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, వంద దోషాలు చేసిన ఒక పుణ్యకార్యం చేస్తే అది కూడా తెలిసి తెలియకుండా చేసినా కూడా దాన్ని కూడా ఆయన ఒక వరివేసిగా ఒక కైంకర్యంగా భావించి పరిరక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, అది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దయ. కనుక ఈ అన్యమైనటువంటి రాజన్యుల్ని కాదు, ఇలాంటి స్థిరచిత్తము కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుని మేము ఆరాధించాలి అని చెప్పి క్షోణీ కోణ శతాంశుపాలన కళా దుర్వార గర్వానల క్షుభ్యక్షుద్ర రవేంద్ర చాటు రచన ధన్యాన్నమన్యామహే దేవం సేవితుమేవ నిశ్చునుమహే యోసౌ దయాలు పురా దానాముష్టిముచే కుచేలమనయే ధత్తే స్మ విత్తే సతాం అని చెప్పి మహానుభావులైనటువంటి దేశికులు ఆ స్థిరచిత్తం కలిగి ఎన్ని అపరాధములనైనా కూడా క్షమించేటువంటి వాడిని కథంచిత ఉపకారైన ఏదో ఒక రకంగా తెలుసో తెలియకో ఉపకారం చేసినా కూడా రక్షించి ఆ యొక్క పుణ్యమును మాత్రమే స్మరించేటువంటి స్థిరచిత్తుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క తత్వమును ఎప్పుడూ కూడా ఆశ్రయించాలన్నటువంటి గొప్ప కోరిక మనలో ఏర్పడాలి. మనలో గొప్పదైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క భక్త సంరక్షణ దీక్ష నిలవాలి. అలా నిలిస్తేనే కదా ఆయన్ని మనం ఆరాధిస్తామని వేదవ్యాసులు వారు అనుగ్రహించినటువంటి గొప్ప తిరునామం ఓం స్థిరధియే నమః. ఈ ఒక్క నామం చాలన్నారు పూర్వాచార్యులు. భగవంతుడు పుణ్యకర్మముల చేత రక్షిస్తాడు అనేటువంటి తెలిస్తే భక్తులు అయ్యో ఒకనాడు పాపము చేశానే అనేటువంటి బెంగను వదిలిపెట్టి నిత్యము కూడా పుణ్యకార్యములు చేయాలి, భగవంతుని సన్నిధిలో ఉండాలి, భగవత్ ప్రసాదములు స్వీకరించాలి, భగవంతుని యొక్క తులసి ఘ్రాణము చేత జీవనాన్ని పరిమళ భరితం చేసుకోవాలి, లోకంలో ఆదర్శ చరిత్ర కలిగినటువంటి వాళ్ళు అయి ఉండాలి, మన వంశ గోత్రాదులన్నీ ఉందింపజేసుకోవాలి అని భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. కనుక పట్టుకోవలసినటువంటి నామం ఓం స్థిరధియే నమః. అటువంటి నామాన్ని పట్టుకుందాం, మన మానవ జన్మను నవనవోన్మేషంగా కళ్యాణ సంభరితంగా చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృత ధారలో ఓం స్థిర విజ్ఞానాయ నమః. స్థిరమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానము ఎవరు అనంటే ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే. జీవుడు లోకల్లో అనేకమైనటువంటి వాటిని చూసి అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి వాటిని శాశ్వతములైనటువంటివిగా భావిస్తూ ఉంటాడు. కానీ స్థిరమైనటువంటిది భగవంతుని యొక్క విమలమైనటువంటి ఒక్క తత్వమే అని తెలియాలి అని అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. అందుకు భగవంతునికి ప్రతిరూపమైనటువంటి ఆచార్యుని యొక్క అనుగ్రహం కలిగితేనే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే మరు మరీచికల్లాగా కొన్ని కొన్ని భగవద్ భిన్నమైనటువంటి అందమైనటువంటి మాటలు లోకంలో వింటూ ఉంటారు. అయ్యా రుణం కృత్వా ఘృతం బిబేత్, అప్పు చేసి నువ్వు పప్పుగూడు తినేసేయి, నువ్వు లోకంలో ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నా కూడా పర్వాలేదు, హాయిగా నువ్వు అన్ని రకాలైనటువంటి భగవద్ అపచారములు భాగవత అపచారములు చేసేయి అని చెప్తే వినటానికి అదే బాగుంటుంది. ఎందుకంటే జీవుడు ఈ ఇంద్రియముల ద్వారా సుఖమును పొందినప్పుడు కొంత తాదాత్మ్యత పొందుతాడు. అయితే ఇంద్రియముల యొక్క జన్యమైనటువంటిది ఇది బ్రహ్మానందమని, బ్రహ్మానందము దీనికి అతీతమైనటువంటిదని, ఇది ఆత్మానాత్మ వివేకం చేత కలుగుతుందని తెలియనటువంటి వాడు ఈ సంసారంలో పడి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని చెప్పి ఇలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఈ ద్వంద్వమోహక భావముల మధ్య వాడు నశించిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ తీయజస్థిమురములు విధి నిషేధములు శోక దుఃఖములు వీటన్నింటినీ కూడా అతిక్రమించి ఈ యొక్క సుఖాభిలాష అనేటువంటిది విడిచిపెట్టి ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఎరిగి ఆత్మశాశ్వతము, ఈ ఆత్మతత్వం ఎరగినప్పుడు మనము ఈ భగవంతుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోలేము అని చెప్పి తెలుసుకున్నటువంటి జ్ఞానమును కలిగితే వాడు ఉద్ధరింపబడతాడు. శ్రీమద్ భాగవతం అంతా కూడా ఇదే ప్రబోధిస్తుంది. హిరణ్యకశిపుడు ఉన్నాడు, తన తమ్ముడైనటువంటి ఆ యొక్క హిరణ్య అక్షుడు చంపబడినప్పుడు
తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ సర్వభూతములకు కూడా నడిపించేటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఏ ప్రాణి శాశ్వతముగా ఉంటాడు? ఎవరూ ఉండరు కదా. ఉండనటువంటి ఈ అశాశ్వతమైనటువంటి జీవితం కోసం అని చెప్పి ఎందుకమ్మా పోయిందని బాధపడతాం, ఎందుకమ్మా వచ్చిందని ఆనందం పడతాం అని చెప్పి చెప్తాడు. అంత ఉపదేశం చేసినటువంటి వాడు మళ్ళా ఎప్పుడైతే ఆ ఉషీనర చక్రవర్తి ఇత్యాదుల యొక్క వృత్తాంతాలన్నీ చెప్పి యముని బోధను గుర్తు చేసినటువంటి వాడైనటువంటి హిరణ్యకశిపుడు తర్వాత వెంటనే మళ్ళా సామాజికమైనటువంటి భావనల్లోకి వచ్చేసి శ్రీహరిని చంపేస్తానంటాడు. బ్రహ్మను ఆరాధించి వరగర్వితుడైనటువంటి వాడు, అయ్యో ఈ బ్రహ్మనే పుట్టించినటువంటి వారు ఎవరున్నారు, ఆయన ఏ నాభీకమలలోంచి పుట్టించాడో ఆ పరమపురుషుడు సర్వ జగదంతర్యామి అయినటువంటి ఆ పరాత్పరుణ్ణి మనం ధ్యానించాలి అనేటువంటి చింతన లేనటువంటి వాడయ్యాడు. ఎందుకని అంటే ఆ మహాతత్వం అనేటువంటి వాడి ఆయనకి పట్టుబడలేదు. ఆ స్థిరమైనటువంటి ఉన్నతోన్నతమైనటువంటి ఔపనిషదక రహస్యమైనటువంటి ఆ మహావిజ్ఞానాన్ని జీవుడు పొందాలి. అది పొందినప్పుడే జీవుని యొక్క జన్మకు పరిణతి అనేటువంటిది. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేత పశుభిర్నరాణం బుద్ధిస్తుతేషాం అధికో విశేష అని చెప్పి చెప్పారు కనుక ఆ బుద్ధి చేత తత్వమైనటువంటిది ఆ పరమాత్మయే అని చెప్పి చింతన చేసి తాత్విక చింతనతో శాశ్వతుడైనటువంటి పరమపురుషుణ్ణి తెలుసుకునేటువంటి దానికి ప్రరోచకమైనటువంటి నామం 532వ నామం ఓం స్థిర విజ్ఞానాయ నమః. ఈ నామాన్ని పట్టుకుంటేనే భగవద్ అస్తిత్వం మనకు తెలుస్తుంది, భగవద్ ఔన్నత్యం మనకు తెలుస్తుంది, భగవత్ చింతనను మనం ఏనాడు విడిచిపెట్టకూడదు అనేటువంటిది మనకు తెలుస్తుంది. కనుక అటువంటి నామామృతాన్ని పట్టుకుందాం. ఓం స్థిర విజ్ఞానాయ నమః అని శ్రీనివాసుని కీర్తించి మన మానవ జన్మను తరింపజేసుకుందాం.